సికింద్రాబాద్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. బాగా కష్టపడ్డప్పుడు శరీరం అంతా నొప్పులుగా అనిపించడం మామూలే. అయితే చాలినంత నిద్ర లేకపోయినా ఒళ్ళు నొప్పుల బెడద పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. తరచూ నిద్రలేమితో బాధపడే వారికి ఒంట్లో ఎప్పుడూ ఏదో ఒక చోట నొప్పులు బాధిస్తూనే ఉంటాయని తాజాగా వెల్లడైంది. మహిళల్లో ముఖ్యంగా మధ్య వయసు వారిలోనూ వృద్ధుల్లోనూ ఈ నొప్పుల బాధలు అధికంగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. నొప్పుల బెడదను తప్పించుకునేందుకు, ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా మీకోసం. ముంబై నుంచి సంగీత ఇలా మెయిల్ చేశారండి. నా వయసు 29 సంవత్సరాలు, పెళ్ళై 3 ఏళ్ళైంది, ఇంతవరకు పిల్లలు లేరు. పరీక్షల్లో ఒక ట్యూబ్ మూసుకుపోయినట్లు తేలింది. బైకార్డినేట్ యుటిరస్ ఉంటున్నట్లు చెప్తున్నారు. 7 ఏళ్ల క్రితం లాప్రోస్కోపిక్ హెట్రోస్కోపిక్ సర్జరీలు చేయించుకున్నాను. అండం విడుదల కూడా చక్కగా ఉంది. మందులు కూడా వాడుతున్నాను, అయినా ఇంతవరకు గర్భం రాలేదు. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదా? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మీ సలహా చెప్పండి అంటూ అడుగుతున్నారు. సంగీత, మీ ఉత్తరాన్ని బట్టి మీకు 2 సమస్యలు ఉన్నట్టుగా అర్థమైంది. మొదటిది బైకార్నేట్ యూట్రస్, యూట్రస్ 2గా చీలి ఉండటం. దీనికి వేరే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. బైకార్నేట్ యూట్రస్ మామూలుగా గర్భిణీ వచ్చిన తర్వాత అబార్షన్లు అవి ఎక్కువగా అవుతాయి, ప్రీటర్మ్ డెలివరీస్ అటువంటివి అవుతాయి, కానీ గర్భిణీ రావటం వరకు పెద్ద సమస్య ఉండకూడదు. పోతే మీ 2వ సమస్య ఏంటంటే ఒక ట్యూబు మూసుకుపోయిందని రాశారు. మరి హిస్టరోస్కోపీ లాప్రోస్కోపీ చేసినప్పుడు ఆ ట్యూబు తెరవటానికి ఏమన్నా ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ అని చెప్పి ఆ ట్యూబ్కి హిస్టరోస్కోప్ ద్వారా ట్యూబ్ లోపలికి ఒక సన్నటి గొట్టాన్ని పంపించి క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అండం విడుదల కూడా బాగానే ఉంది అని అన్నారు. అందుకని నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే మీకు ట్యూబ్ మూసుకుపోయిన వైపు అండం విడుదలైనప్పుడు గర్భిణీ వచ్చే అవకాశమే లేదు. అందుకని గర్భిణీ ఛాన్స్ పెంచడానికి ట్యూబ్ బాగున్న వైపు, అంటే ట్యూబ్ మామూలుగా ఉన్న వైపు అండం విడుదలైనప్పుడు ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ ప్లాన్ చేస్తే మనకి గర్భిణీ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆ రకంగా మీరు ప్రయత్నించి చూడండి. విజయనగరం నుంచి నరసింహులు ఇలా అడుగుతున్నారండి. నాకు 51 సంవత్సరాలు, 4 ఏళ్లుగా శరీరంలో ఎడమ భాగం తిమ్మిరిగా ఉంటుంది, బరువుగా కూడా ఉంటుంది. డాక్టర్కి చూపిస్తే బీపీతో పాటు పక్షవాతం కూడా వచ్చిందన్నారు. నా సమస్యకు ఒక పరిష్కారం చెప్పండి అంటూ రాశారు. నరసింహులు గారు, ఇలా బీపీ ఎక్కువైనప్పుడు కొన్నిసార్లు చిన్న రక్తనాళాలు మెదడులో దెబ్బతినచ్చు. అలా దెబ్బతిన్నప్పుడు ఏంటంటే మనకి స్పందించే నరాలు ఉంటాయి, అవి కొంచెం ఎఫెక్ట్ అయినందువల్ల మనకి కొన్ని మార్పులు ఒక సైడ్ కనపడచ్చు. దీన్ని లాకునర్ స్ట్రోక్ అంటారు. అందువల్ల మీకు డాక్టర్ గారు చెప్పుంటారు మీకు కొంత మార్పులు వచ్చినాయి. యూజువల్లీ థాలమస్ అనే ఒక గ్రంథి ఉంటుంది, అక్కడ కొంత మార్పు ఉంటే ఇలా కొంచెం సెన్సేషన్లో మార్పు కనపడచ్చు. దానివల్ల మీకు నష్టమేమి కలగదు, కానీ కొంచెం ఇబ్బంది డెఫినెట్గా కలుగుతుంది. కాబట్టి అర్థం చేసుకుంటే చాలా మటుకు చాలామంది దాని ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు. తర్వాత కొన్ని మందుల వల్ల కూడా మనం దాన్ని తగ్గించుకోవచ్చు. కానీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బీపీ మటుకు మీరు రెగ్యులర్గా మెడిసిన్ వాడి మానిటర్ చేసుకుని కంట్రోల్ చేయండి. ముఖ్యంగా మెడిసిన్ కనుక మీరు మానేసి మళ్ళీ బీపీ సడన్గా షూట్ అయితే పెద్ద ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు ఓ చిన్న చిట్కా. చలికాలంలో కాలి పగుళ్లు బాధిస్తున్నప్పుడు గ్లిజరిన్ను, రోజ్ వాటర్ను సమానంగా తీసుకుని కాలి పగుళ్లపై నిత్యం రాస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. పగుళ్ల బాధలు త్వరగా తగ్గుతాయి. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజు మాకు రాసి పంపిస్తారు కదూ. మా చిరునామా సుఖీభవ, UTV 2, రామోజు ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. లేదా సుఖీభవ@ETV.co.in కు మెయిల్ చేయండి.